నమస్తే అండి, నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి. నేను బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పోరంకిలో డైరెక్టర్ మరియు సీనియర్ పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునేది అండ్ డిస్కస్ చేసుకునే టాపిక్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇన్ ఇన్ఫెంట్స్. 6 నెలల పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి ఫుడ్ పెట్టకూడదు, ఎటువంటి ఫుడ్ పెడితే ఎన్నిసార్లు పెట్టాలి, వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 నెలల వరకు పిల్లలకి తల్లిపాలు లేదా తల్లిపాలు రాకపోతే ఇన్ఫాంట్ ఫార్ములా ఏదైతే ఫార్ములా ఫిల్ కడతారో ఆ వరకు న్యూట్రిషన్ సరిపోతుంది. కంప్లీట్గా ఫస్ట్ 6 నెలలు పాలు తప్ప ఎటువంటి పదార్థాలు ఇవ్వడానికి వీల్లేదు, నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలలు వచ్చేటప్పటికి పిల్లల్లో వచ్చే చేంజెస్ ఏంటి, వాళ్ళలో ఫస్ట్ మనం ఏమి గ్రహించాలి. నెక్ హోల్డింగ్ అంటాం, మెడ నిలబడడం 3 నెలల తర్వాత పిల్లలకు వస్తుంది, అది 6 నెలలకి పూర్తిగా గట్టిపడుతుంది. నెక్స్ట్ పిల్లలు 6 నెలలు అప్పుడు కూర్చోగలుగుతారు, సపోర్ట్ చేయటం కానీ వితౌట్ సపోర్ట్ కానీ కూర్చోవడం నేర్చుకుంటారు. 3, పుట్టిన బరువు మీద 5 నెలలు దాటాక బరువు 2 ఇంతలు అవుతారు, డబల్ ద వెయిట్ అవుతారు. ఈ లక్షణాలన్నీ వస్తే 6 నెలలకి యూజువల్గా పిల్లలకి బయట ఫుడ్ స్టార్ట్ చేయాల్సిన అవసరము, డైట్ ఫుడ్ చేయాల్సిన ఎసెన్షియాలిటీ వస్తుంది. 2, 6 నెలలకి ఎందుకు, ఎందుకంటే ఫస్ట్ 6 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకి ఐరన్ స్టోర్స్ అనేవి సరిపోతాయి, తల్లి గర్భంలోంచి తీసుకున్నది సరిపోతుంది. ఫస్ట్ 6 నెలలు ఈ ఐరన్ స్టోర్స్ మీద రిజర్వ్తో, తల్లిపాల నుంచి వచ్చిన కొన్ని రిజర్వ్స్తో ఈ ఐరన్ స్టోర్స్ అనేవి సరిపోతూ వస్తాయి, కానీ క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తాయి. సో 6 నెలలు వచ్చేటప్పటికి ఐరన్ స్టోర్స్ తగ్గిపోతాయి కాబట్టి పాల మీద ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎటువంటి ఫుడ్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ పిల్లలకి ఫ్రూట్ ప్యూరీ కానీ వెజిటేబుల్ ప్యూరీస్ కానీ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఫ్రూట్ ప్యూరీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రూట్స్లో ఎటువంటి ఫ్రూట్స్ పెట్టచ్చు, ఫస్ట్ వచ్చేటప్పటికి యాపిల్ కానీ, బనానా కానీ, పపాయా కానీ, చిక్కు కానీ, అవకాడో కానీ, ఇటువంటి ఫ్రూట్స్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి ఎటువంటి వెజిటేబుల్స్ స్టార్ట్ చేయాలి, వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్యారెట్ కానీ, పొటాటో కానీ, గ్రీన్ పీస్ కానీ, బీట్రూట్ కానీ, ఇట్లాంటివి స్టార్ట్ చేయొచ్చు. ఇవి ఫ్రూట్ ప్యూరీ అండ్ వెజిటేబుల్ ప్యూరీ. ఇవి కాకుండా పిల్లలకి రైస్ ఉగ్గు అంటాం, ఉగ్గు తయారు చేసుకొని పెట్టచ్చు. 2, సీరియల్ ఉగ్గు అంటాం, సీరియల్స్ అంటే ఈ పిళ్ళు అవి వేసి అవి తయారు చేస్తారు ఇంట్లో, అటువంటివి స్టార్ట్ చేయొచ్చు. 3, ఓట్ ఉగ్గు అంటాం, ఓట్స్ లాంటివి కూడా, సీరియల్స్ ఓట్స్ లాంటివి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇవాళ ఫ్రూట్ ప్యూరీ గురించి స్టార్ట్ చేద్దాం. ఫ్రూట్స్లో ఎలాంటివి పెట్టాలి, యాపిల్ తోలు తీసేసి ఉడకబెట్టి దాన్ని ప్యూరీలాగా చేసి సాస్ మాదిరిగా ఉండాలి, అంటే పిల్లలు మింగడానికి చాలా ఈజీగా ఉండాలి, అటువంటిది స్టార్ట్ చేయొచ్చు. అలానే బనానా కూడా మెత్తగా చేసి కొంచెం మిక్సీలో వేసి ప్యూరీలాగా చేసి పెట్టచ్చు. ఇటువంటిది సహజంగా మన ఇండియన్ సిరియాలలో వెస్ట్ ఫ్రూట్స్లో యాపిల్ కానీ బనానా కానీ స్టార్ట్ చేస్తాం. చిక్కు కూడా పెట్టచ్చు అట్లానే, సపోటా కానీ, ఇట్లాంటివి ఏదైనా మెత్తగా స్టార్ట్ చేసి ఎక్కువ తినరండి, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ క్రమంగా 6 నెలలు దాటాక తల్లితాలతో పాటు ఇది కూడా నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్లో వచ్చేటప్పటికి ఉడకబెట్టేసిన క్యారెట్ ప్యూరీ కానీ, పొటాటో ప్యూరీ కానీ ఇటువంటివి స్టార్ట్ చేయొచ్చు. వీటితో పాటు ఇంట్లో అన్నం రవ్వలా వేయించేసి కొంచెం పులుసులాగా మెత్తగా చేసేసి గుజ్జులాగా చేసి అటువంటిది స్పూను 1/2 స్పూన్ లాంటివి చేయలేదు. మనం అన్నం ఉడకబెట్టుకున్నాక పైన గంజి లాంటివి తయారవుతుంది, అటువంటిది కూడా పిల్లలకి పట్టడానికి స్టార్ట్ చేయొచ్చు. ఏదున్నా పిల్లలు ఫస్ట్ పాలు పట్టేసిన తర్వాత, తల్లిపాలు ఇచ్చిన తర్వాత ఆ పైన కొద్ది కాలం గ్యాప్ ఉంటుంది కాబట్టి యూజువల్గా ఈ శిశువు పిల్లల యొక్క పొట్ట మన చేతి గుప్పెడంత ఉంటుంది, ఫిస్ట్ అంత ఉంటుంది. ఈ ఫిస్ట్లో సరిపోయేంత, అంతే 2 స్పూన్లు 3 స్పూన్లు, అంతకన్నా ఎక్కువ తినరు. అండ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ టైంలో ఇవ్వాలి, యూజువల్గా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే యాక్టివిటీను వాళ్ళకి పడకపోతే మనకి ఈజీగా తెలియడానికి టైం ఉంటుంది. రాత్రిపూట కాకుండా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ మధ్యాహ్నం పూట కానీ స్టార్ట్ చేయండి. ఎంత ఇవ్వాలి, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, అది క్రమంగా వాళ్ళు తింటున్నారు ఇష్టంగా తింటున్నారు అంటే కొంచెం ఇంకొక 3-4 రోజులు లేక 3-4 స్పూన్లు పెంచడం, ఇంకో 3-4 రోజులు లేక 4 స్పూన్లు పెంచడం, అలా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కువ పెట్టడం లాంటివి చేయకూడదు. అండ్ ఫుడ్ ఇస్తున్నాం కదా అని పాలు ఆపడానికి వీల్లేదు, తల్లిపాలు కంటిన్యూ చేయాలి. 1 ఇయర్ దాకా మినిమం తల్లిపాలు ఇచ్చుకుంటే వెళ్ళాలి. ఇది ఫుడ్స్లో ఏది పెట్టాలని చెప్పి. అండ్ అత్యంత ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ఎటువంటి ఫుడ్ ఇవ్వకూడదు అని.
పిల్లలకి 6 నెలల నుంచి సంవత్సరంలో పిల్లలకి ఉప్పు కానీ, షుగర్ కానీ, హనీ కానీ, గుడ్డు కానీ, నట్స్ కానీ ఇటువంటివి పెట్టడానికి వీల్లేదు. స్ట్రా ఫ్రూట్స్లో వచ్చేటప్పటికి స్ట్రాబెర్రీస్ కానీ, బ్లాక్బెర్రీస్ కానీ, గ్రేప్స్ కానీ ఇటువంటివి పెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ 1 ఇయర్ వచ్చేదాకా ఇటువంటివి ఇంట్రడ్యూస్ చేయడానికి వీల్లేదు. ఎందుకు పెట్టకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో మనం సపరేట్గా చేసుకుందాం. గుడ్డు కూడా ఫస్ట్ 10 మంత్స్ దాటేదాకా గుడ్డు ఇంట్రడ్యూస్ చేయడానికి వీల్లేదు. అండ్ మెయిన్గా మన దగ్గర కాన్సెప్ట్ వచ్చేటప్పటికి 6 నెలలు దాటిన వెంటనే తల్లిపాలు తగ్గిపోతే బయట గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ స్టార్ట్ చేద్దామని చూస్తారు. యూజువల్గా 10వ నెల వచ్చేదాకా పీడియాట్రిషియన్స్ కానీ, ఎటువంటి సొసైటీ కానీ, WHO కానీ, యాప్ కానీ 10 నెలలు వచ్చేదాకా బయట ఎటువంటి డైరీ మిల్క్ ఇంట్రడ్యూస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకు అంటే 10వ నెల దాకా పిల్లలకి పేగు అరుగుదల, బయట పాలు తట్టు అరుగుదల చేసుకునే పవర్ ఇంకా రాదు. సో 10వ నెల వచ్చిన తర్వాత కావాలంటే 10వ నెల క్రాస్ చేసిన తర్వాత నెమ్మదిగా బయట పాలు అలవాటు చేసుకోవచ్చు. అప్పుడు దాకా ఏదో ఫార్ములా మిల్క్ కానీ, తల్లిపాలు కానీ అవి కంటిన్యూ చేయాలి. నెక్స్ట్, పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ పెట్టాలి? యూజువల్లీ 3 డేసే రూల్ అంటామండి, వీక్లీ 3 డేసే రూల్ అని. 3 డేస్, ఫస్ట్ 3 డేస్ ఏదైనా ఒక మొదటి, సపోజ్ ఒక యాపిల్ ప్యూరీ పెడితే కంటిన్యూస్గా ఫస్ట్ 3 రోజులు పెట్టడానికి ట్రై చేయాలి. వెంటనే 2వ రోజే కొత్త ఫుడ్ పెట్టడానికి ట్రై చేయకూడదు. ఒక 3 రోజులు ఒక పదార్థానికి అలవాటు పడితే అది పిల్లోడికి పడుతుందా, దానివల్ల ఇంకేమైనా ఇబ్బందులు వస్తున్నాయా, అసలు వాడికి అరుగుదల అవుతుందా లేదా ఒక క్లారిటీ వస్తుంది. కావాలంటే 4వ రోజు 5వ రోజు కొత్త రకమైన ఫుడ్ పెట్టచ్చు. ఒకవైపు ఒక రోజులో ఒకసారి ఫ్రూట్ ప్యూరీ పెడితే 2వసారి వెజిటేబుల్ ప్యూరీ పెట్టాలి. అలా నెమ్మదిగా గ్రాడ్యువల్గా రైస్ ప్యూరీ ఇలాంటివన్నీ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేటప్పటికి టైమింగ్స్లో వచ్చేటప్పటికి మార్నింగ్గా ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం ఆర్ మధ్యాహ్నం టైం ఐడియల్ టైం ఫర్ స్టార్టింగ్ ఫుడ్స్. ఇది యూజువల్గా మనం ఫాలో అయ్యే పద్ధతి అండ్ పిల్లల్లో చేసుకోవాల్సిన పద్ధతి. అండ్ ఫ్రూట్ అండ్ మనం ఇప్పుడు సహజంగా మనం చూసేది పిల్లల్లో ఏదైనా ఒక ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇష్టం క్రియేట్ చేస్తా పెట్టాలి. వాళ్ళకి చెప్తా, దాని గురించి ఒక ఐడియా క్రియేట్ చేస్తా, దానికి చూపిస్తా, కొత్త కొత్త వస్తువులు చూపిస్తా పెట్టాలి. కానీ ఇప్పుడు మనం చూస్తుంది పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మొబైల్ కానీ టీవీ కానీ చూపిస్తా అలవాటు చేస్తూ పెడుతున్నారు. అది అసలు చాలా చెడ్డ అలవాటు. అండ్ అలానే చేస్తే వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. ఆ మొబైల్ చూస్తేనే ఫుడ్ తింటారు, ఆ టీవీ పెడితేనే ఫుడ్ తింటారు. సో అది ఇనీషియల్గానే మనం అరికట్టాలి. అండ్ యూజువల్గా ఇలాంటి అలవాటు మాత్రం అస్సలు చేయకూడదు. అండ్ ఈ ఫుడ్ ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడు అందరి పిల్లల్లో ఒక్కొక్కసారి పడకపోవడం, వాంతులు అవ్వడం, ఒక మోషన్ అవ్వడం, ఒక కొత్తమైన ఫుడ్ పెట్టినప్పుడు సరిగ్గా పడకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి ఫుడ్ గ్రాడ్యువల్గా కొన్ని రోజులు ఆపి మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలా చేస్తే ఆ ఫుడ్ యొక్క కంటిన్యూటీ ఉంటుంది అండ్ మనకి వాళ్ళకి ఏవేవి పడట్లేదు అనేది క్లారిటీగా తెలుస్తుంది. పిల్లోడు బాగోనప్పుడు కానీ, పిల్లోడు పిల్ల పాప బాగోలేనప్పుడు కొత్త రకమైన ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయకూడదు. ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయాలి. ఆరోగ్యం బాగున్నప్పుడు తల్లిపాల మీదే ఎక్కువ ఉంచాలి. తల్లిపాలలోనే ఆ బలం ఉంటుంది కాబట్టి తల్లిపాల మీదే కంటిన్యూ చేయాలి. విరోచనాలు అవుతున్నా, వాంతులు అవుతున్నా ఎటువంటి కొత్త రకమైన ఫుడ్స్ పెట్టడానికి వీలు చేయకూడదు. లాస్ట్, ఈ టాపిక్ ముగిసేటప్పటికి బయట దొరికే సెరెలాక్, నెస్టము ఇలాంటివి పెట్టచ్చా? ధైర్యంగా పెట్టచ్చండి. ఇంట్లో తయారు చేసుకునే సౌకర్యం లేకపోతే రెడీగా ఉండాలి, ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళాలి. సెరెలాక్, నెస్టమ్ కానీ బయట రకం దొరుకుతాయి, రకరకాల కంపెనీ ఫుడ్స్ దొరుకుతాయి, అవి పెట్టచ్చు. అది ఏజ్కి సంబంధించి 6 మంత్స్కి ఒకటి, 8 మంత్స్కి ఒకటి, 10 మంత్స్కి ఒకటి రెడీగా ఉంటాయి. అవి పెట్టడంలో కూడా తప్పేం లేదు, అలాంటివి కూడా పెట్టచ్చు. సో ఇవాళకి ఈ టాపిక్ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.